అందుకే నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాము, సీనియర్ జర్నలిస్ట్ గా కూడా ఉన్నారు ఆయన, ఆయనతో మాట్లాడదాం, మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డివిఎస్ గారు. నమస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. నిజంగా చూస్తే ఆ ధర్నాకి స్పందన చూస్తే ఇండియా కూటమి నుంచి కొంతమంది అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే అంతకుముందు ఇండియా కూటమి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి డీకేతో మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా రోజులు అంతకుముందు వార్తలు వచ్చిన పరిస్థితి. అంటే ఈరోజు ఢిల్లీ ధర్నాని ఎలా చూస్తారు? కాంగ్రెస్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరవుతుందా అంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన దేనికోసం? ఇది నిజంగానే శాంతి భద్రతల అంశం గురించి అని అనుమానాలు ప్రజల్లో. శాంతి భద్రతలు అంతగా క్షీణించింది కాదు. అంటే శాంతి భద్రతలనే వంకతో ఈయన ఢిల్లీ వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఏదో ఒక మతలబు ఉంటుంది. అతను బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి అనేది ఇవాళ జనానికి కూడా అర్థమైపోయింది. చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు. ఇప్పుడు ఢిల్లీ పర్యటన వెళ్ళింది దేనికోసం అంటే కాంగ్రెస్లో విలీనం కోసమా? ఇది ఇవాళ ఇండియా కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతోందా? డికే శివకుమార్తో బెంగళూరులో ఉన్న మంతనాలు, ఇది రెండు పర్యటనలు బెంగళూరు, ఒకసారి వారం రోజులు, ఒకసారి 10 రోజులు అక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు శివకుమార్తో మంతనాలు పూర్తి చేసుకున్న పిదప అక్కడ ఒక ఘట్టం అయింది కాబట్టి రెండో ఘట్టంగా ఢిల్లీ కేంద్రంగా వెళ్ళాడా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ రాయబారమా? ఏది అక్కడ ఏం జరుగుతోంది? లోగొట్టు పెరుమాళ్ళ గెరుక్ కాదు, లోగొట్టు విజయసాయిరెడ్డి గెరుక. ఎందుకంటే ఈ మొత్తం సూత్రధారి విజయసాయిరెడ్డి. వచ్చిన వాళ్ళంతా కూడా థ్యాంక్స్ చెప్తోంది జగన్కి కాదు, ఎవరికి? సాయిరెడ్డికే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయిన ఇది చూసాము. అఖిలేష్ యాదవ్ కానీ, లేకపోతే ఇతను కానీ, ఎవరు, ముస్లిం లీగ్ అబ్దుల్ వహీద్ కానీ, వీళ్ళందరూ కూడా. అక్కడ రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? అంటే ఇప్పటికీ సోనియా కుటుంబానికి మరి జగన్మోహన్ రెడ్డికి వైరుధ్యం అదే కొనసాగుతుందా? ఎందుకంటే గతంలో ఇతను సోనియాని టార్గెట్ చేశాడు. ఏది దేశంలో ఎవరు చెయ్యని విమర్శలు చేశారు ఎవరిపైన? సోనియా గాంధీ వ్యక్తిగత జీవితాన్ని సాక్షి మీడియా నీకు పూర్తిగా బురద తల్లింది. ఎక్కడో ఇటలీలో పుట్టింది ఒక స్టివార్ట్, ఏది ఆంటోనియో మైనో, ఆమె యొక్క పాత పేరు బయటకు తీసి ఒక ఆమె ఏదో ఒక హోటల్లో స్టివార్ట్గా పనిచేసేది, అక్కడ ఉన్నటువంటి రాకుమారుడుగా వచ్చిన రాహుల్ గాంధీకి రాజీవ్ గాంధీకి ఎర్రవేసిందని ఇప్పటి రాహుల్ తండ్రి. ఇలా సోనియా వ్యక్తిగత జీవితం మీద అంత బురద జల్లిన మీడియా కానీ, బురద జల్లిన పార్టీని కానీ చూడలేదు. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఏంటి, బీజేపీ ఇవాళ కలిగే పరిస్థితి లేదు, బీజేపీ షట్టర్స్ క్లోజ్, మరి ఇండియా కూటమిలో అడుగు పెట్టాలి కాబట్టి అఖిలేష్ యాదవ్ని పిలిపించుకున్నారా? ఎందుకంటే అఖిలేష్ యాదవ్ ఉన్న కాసేపు కూడా ఏమని మాట్లాడాడు, నన్ను పిలిచినందుకు థ్యాంక్స్, ఇక్కడ ఈ విధంగా జరుగుతోంది, మీరు చూపించిన వీడియోలన్నీ చూశాను, ఫోటోలు, ఏదో క్లుప్తంగా మాట్లాడి వెళ్ళిపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం పోరాటం చేస్తున్నాడు. అతను ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు. ఏది ఇవాళ ఆయన పార్టీ మనగలగని పరిస్థితి. అవునండి, ప్రతిపక్ష స్థానం కోసం చెల్లి నుంచే నీకు రేస్ బిగిన్ అయింది. ఏది అన్న అసమర్థుడు, ఇతను ప్రతిపక్షంగా పనిచేయటం లేదు, ఇవాళ శాసనసభకి వెళ్లకుండా ఎగ్గొట్టాడు. అదే నన్ను గెలిపించున్నట్టయితే నేను శాసనసభలో ఎంత పోరాటం చేసేదాన్ని. ఇవాళ నేను వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నా, భారీ వర్షాల్లో దెబ్బతిన్న రైతుల దగ్గరికి వెళ్తున్నా. ఎవరు చెప్తున్నారు, షర్మిల ఇవాళ ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంలో దూసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమో గ్రౌండ్ వదిలేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు. అతనికి ఒక గందరగోళం, ఒక అయోమయం, ఒక సందిగ్ధం, ఏంటి, స్థిమితాన్ని కోల్పోయాడు. అవును,
ఎట్లా అరే అది మానసిక స్థిమితం, మతి స్థిమితం కాదు మనం అనేది, మళ్ళా ఇంకొక ఇది వెళ్తుంది. ఏది కొంతమంది లండన్ అంటారు, ఏదో జబ్బు అంటారు, మందులు అంటారు, మతి స్థిమితం కాదు. ఆయన ఏంటి అసలు తనకంటూ ఒక స్టాండ్ కోల్పోయాడు. తాడేపల్లిలో ఉండడు, పులివెందులు వెళ్తాడు, అక్కడన్నా ఉంటాడా, ఎలహంక పోతాడు, బెంగళూరు వెళ్ళిపోతాడు, వారం రోజులు ఉన్నాడు, మళ్ళా తాడేపల్లి వచ్చాడు, మళ్ళా బెంగళూరు వెళ్ళాడు, 10 రోజులు ఉన్నాడు. ఎలా అతను స్థిమితాన్ని కోల్పోయాడనేది ఈ కదలికలే తెలియజేస్తున్నాయి. అంటే ఓడిపోయి ఇప్పటికీ 50 రోజులు అవుతున్నా కానీ ఆ ఓటమి షాక్ నుంచి తేరుకోలేదా, లేదు వాస్తవంలో ఉండటానికి సిద్ధంగా లేడా, పూర్తిగా అబద్ధాలే. ఏంటి అతనికి కలిసి వచ్చింది కాబట్టి అబద్ధం, ఇప్పటికీ అబద్ధాన్ని వదులుకోవటంలా. ఫేక్ న్యూస్, 31 మంది హత్యలు అంటాడు, 36 మంది సార్, 36 మంది హత్యలని 45 రోజుల్లో 36 అని చెప్పి వెళ్ళి 50 రోజుల్లో 36 అని చెప్పాడు. అంటే సార్ నాకు ఒక్క చిన్న, ఇప్పుడు ఆ అంకె కూడా డిఫరెంట్ గా చెప్తున్నాడు. ఇవాళ 31 అన్నాడు, 31 అన్నాడు ఇక్కడ ఢిల్లీలో. ఓకే, తర్వాత 30 అన్నాడు. స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వట్లేదన్నాడు. గురైన వాళ్ళ పేర్లు చెప్పమని మినిస్టర్ అడిగింది అనిత. డీజీపీ చెప్పాడు, ఏమని మీ దగ్గర ఉన్నటువంటి పేర్లన్నీ మాకు పంపిస్తే మేము ఎంక్వైరీ చేస్తాం. అది చెప్పరు. ఇప్పుడు జరిగిన హత్యలు 4, ఆ 4లో ముగ్గురు టీడీపీ వాళ్ళు అంటున్న దీంట్లో, అంటే ఇంకోటి కూడా సార్, మీ ఇది వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకటి చెప్తాను సార్. ఒక న్యూస్ ఇప్పుడే వచ్చింది సార్, ఢిల్లీలో ధర్నాలు గల్లీలో దందాలు, ఇది జగన్ రెడ్డి తీరు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వంటిల్లు తెలుగుదేశం నాయకుడు గిరినాయుడుపై దాడి చేసి తుపాకీతో కాల్చటానికి ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. కుటుంబ సభ్యులు తిరగబడటంతో వాళ్ళు పారిపోయారు. ఈరోజు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వంటిల్లు అనేది తెలుగుదేశం, వంటిల్లు అనే ఒక ఊర్లో తెలుగుదేశం నాయకుడికి జరిగింది సార్. ఇది జరిగింది, ఈ రోజు కూడా జరిగింది. అంటే ఈ రోజు వాళ్ళు ఢిల్లీలో ఉన్నా కానీ ఇక్కడ జరిగింది. క్రిమినల్స్ గ్యాంగులుగా ఎలా చెలరేగిపోయారో 5 ఏళ్లలో మనం చూసాం. ఇవాళ ఇతను డెమోక్రసీ గురించి మాట్లాడితే డెమోక్రసీ సిగ్గుపడే పరిస్థితి. ఐ స్టాండ్ బిఫోర్ కంట్రీ అంటాడు, ఐ స్టాండ్ బిఫోర్ క్యాపిటల్ అంటాడు. ఏంటి వాళ్ళ, నువ్వు దేశంలో ఢిల్లీలో వెళ్ళి ఏం యాగి చేద్దామని, ఆంధ్రప్రదేశ్ని అప్రతిష్ట పాలు చేయటమే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ ఎందుకు ఇంత కక్ష కట్టాడు ఏపీ పైన అనేది అర్థం కావటం. ఇప్పుడు ఓడిపోయాడు, ఓడిపోయినా కూడా ఏపీ పైన కక్ష ఏంటి అంటే, ఎక్కడ పెట్టుబడులు ఇక్కడికి వస్తాయా, పరిశ్రమలు వస్తాయా, కంపెనీలు తీసుకొస్తాడా, ఉద్యోగాల కల్పన జరిగితే తన యొక్క స్థానం పోతుందన్న భయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతి కదలికలో. ఢిల్లీలో ఇవాళ మనం చూసాం ఎవరున్నారు ఆయనకి రైట్ సైడు, ఎమ్మెల్సీ అనంతబాబు, దళితుడికి శిరోముండం చేయించిన తోట త్రిమూర్తులు గారు, త్రిమూర్తులు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ కేసు నిందితుడిని ఒక పక్క పెట్టుకున్నావు, పోలీస్ స్టేషన్ లో శిరోముండనాలు చేసిన వాళ్ళని మరో పక్కన పెట్టుకున్నావు, లేళ్ళప్పిరెడ్డి, ఇప్పుడు లేకపోతే మొత్తం అంతా కూడా నిందితుల్ని చుట్టూతా పెట్టు, క్రిమినల్ గ్యాంగ్ నువ్వు పెట్టుకొని విజయసాయి రెడ్డి వెళ్ళింది, శాంతి భద్రతల అంశమా వెళ్ళింది, ఎండోమెంట్ శాంతి అంశమా, ఏ శాంతి అర్థం కావట్లేదు. శాంతి భద్రతల శాంతి, శాంతి సమస్య, శాంతి భద్రతల సమస్య. ఇప్పుడు ఇవాళ అమిత్ షాతో నిన్న ఆయన కలిశారు, ఎవరు, విజయసాయి రెడ్డి. అమిత్ షాతో తన ఫోటోని ట్విట్టర్ లో పంపించాడు. ఏం జరిగింది అమిత్ షాకి ఇతనికి మధ్య అంటే, అమిత్ షాతో చర్చలు మరి బూమ్రాంగ్ అయ్యాయా, అందుకే అఖిలేష్ యాదవ్ని వాళ్ళు పిలిపించారా? జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి, ఆయన పార్టీ భవిష్యత్ ఏంటి? ఇవాళ ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్లో శూన్యత ఏర్పడింది, అపోజిషన్లో వ్యాక్యూమ్ ఉందన్నమాట, అపోజిషన్లోకి దూసుకొస్తుంది షర్మిల. దాన్ని నువ్వు ప్రతిపక్షం కోసం అన్నా చెల్లెళ్ళు సిగపొట్లు, ప్రతిపక్ష హోదా కోసం ఆయన కోర్టులో కేసు. అసలు మరీ ఇది దారుణం సార్. ఏంటి అది సినిమాలో, ఏంటి ఆది సినిమాలో మనం వెళ్తా ఉంటే అడుగుతానమాట, ఈరోజు నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టలేదు అన్నట్టు అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకి వెళ్ళిన పరిస్థితి చూస్తే నవ్వుకుంటున్నట్లేదు కదా సార్. అసలు ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలా,
అధికారపక్షం హోదా ఎవరు ఇవ్వాలా? జనం ఇవ్వాలా? ప్రజలు ఇవ్వాలి కదా. ఇప్పుడు జనం నిన్ను 11 స్థానాలకే పరిమితం చేసిన ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు వాళ్ళు. అది గౌరవించి నీ స్థానంలో నువ్వు ఉండి పోరాడితే ఎంత హుందాతనంగా ఉండేది. ఇవాళ కేంద్ర బడ్జెట్ వచ్చింది. కేంద్ర బడ్జెట్ లో మరి నువ్వు ఢిల్లీలో ఉండగానే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ మీద నీకు వర్షం కురిపించారు, నిధుల వర్షం. 15,000 కోట్లు నీకు అమరావతికి ఇచ్చారు. అసలు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ మీద ఎందుకు స్పందించలేదు? ఓకే, బడ్జెట్ మీద మాజీ ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన బాధ్యత ఉంది కదా. అసలు ఆయనకి సంబంధం లేదు కదా సార్, అసెంబ్లీ జరుగుతుంటేనే అక్కడికి వెళ్ళి ప్రజలు అక్కర్లేదు, వరదలు వచ్చినాయి, వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ పలకరించాల్సిన బాధ్యత లేదా? మీరు ఎక్కడ చేస్తే నాకేందండి, ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ పెడతాను, ఫస్ట్ ధర్నా అన్నారండి, దాని పేరు మార్చడం చూడండి. అంటే వాళ్ళకి రెస్పాన్స్ రాబోయే తెలియక ఫస్ట్ ధర్నా ఫోటో ఎగ్జిబిషన్ అయిపోయింది. అక్కడ నవ్వుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇది పెట్టిన ఉద్దేశం ఏంటి, మీరు చేస్తున్నటువంటి ఆ వినోదం ఏంటి? అదొక ఈవెంట్ గా, అదొక షోగా నడిపారు. ఏది షో మాస్టర్ జగన్మోహన్ రెడ్డా, ఈవెంట్ మాస్టర్ విజయసాయి రెడ్డా? మనం చూసాం ఎన్నికల ప్రచారంలో ఈ ఈవెంట్ల పట్లే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఏంటి సిద్ధం సభలు, ప్రచార సభలను కూడా నువ్వు ఒక ఈవెంట్ గా మార్చావు. ఆ పరిస్థితుల్లో ఇవాళ ఢిల్లీ షో కూడా ఒక ఈవెంట్ గా నడిపిన పరిస్థితుల్లో అక్కడ పెట్టినటువంటి ఆ హత్యలు, ఆ బొమ్మలు, అక్కడ ఆ ప్రజెంటేషను, ఆ ఫోటోలు, వీడియోలు, ఏం జరుగుతోంది, 31 హత్యల గురించి నువ్వు మాట్లాడితే, అక్కడ 3 హత్యలే అని వాళ్ళు చెప్తుంటే, శాసనసభలో ఇవాళ శాంతి భద్రతల పైన శ్వేతపత్రం. ఎందుకని శాసనసభలో లా అండ్ ఆర్డర్ పైన నువ్వు మాట్లాడలేదు? నువ్వు ఉండి మాట్లాడవచ్చు కదా, నిజంగా ఇది నీకు అవకాశం. అసెంబ్లీ అసెంబ్లీ వేదికగా లా అండ్ ఆర్డర్ మీద ఈ 31 మంది పేర్లు నువ్వు చదివి, ఈ 31 మంది అడ్రస్లు వాళ్ళకి చెప్పుంటే ఎంక్వైరీ చేసేవాడు, వాళ్ళ అధికార పార్టీని నువ్వు నిలబెట్టినాడు అయ్యేవాడివి, అసెంబ్లీలో కడిగినాడు అయ్యేవాడివి, నీకు మైలేజ్ వచ్చేది, ప్రజల్లోకి ఒక సందేశం వెళ్ళేది, చెరగని ముద్ర వేసేవాడు. ఏది అసెంబ్లీలో ఇదే శాంతి భద్రతల గురించి వాళ్ళ గనక శ్వేతపత్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే, అంటే అక్కడ అడిగి పెడితే నీ గుట్టు బయటపడుద్దనా? వాళ్ళు అడుగుతారు కదా అన్ని. 2,650 హత్యలు అంట కాదండి, 5 ఏళ్లలో. నిన్న కాలువ శ్రీనివాసులు లిస్ట్ ఇచ్చాడు అవును అసెంబ్లీలో, ఏమని 2,680 హత్యలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేస్తే ఏ ముఖం పెట్టుకుని ఆయన ఈ 40 రోజుల్లో అరాచక పాలన అంటాడు, రూల్ ఆఫ్ లా లేదంటాడు, రెడ్ బుక్ అంటాడు, అసలు ఏ విధంగా అతను డెమోక్రసీ గురించి మాట్లాడతాడు అనేది వాళ్ళ ప్రజలు ఆశ్చర్యాస్పదం. మీడియాకి రిక్వెస్ట్ అంటాడు, ఇదే మీడియాని అతను ఉక్కుపాదంతో అణిచేశాడు. అవును, 3 ఛానల్స్ అసలు అసెంబ్లీ కవరేజ్గా రానికుండా చేశారు. ఇప్పుడు మీడియాకి, నేషనల్ మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటున్నాడు. అంటే తత్వం బోధపడిందా? చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుంటున్నాడా? ఉనికి కోసం పోరాటం చేస్తున్నాడు.